పోతున్నావా? రేయ్, ఆడపిల్ల కావాలి ఆడపిల్ల కావాలని మొత్తానికి సాధించావురా. ఈ రోజు మన జాతి పెరిగిపోయిట్టుందా? గజేంద్రుడు ఎక్కడ? ఆడు కాపలోకి వెళ్ళాడు. ఈ చోటు వాళ్ళకి తెలిసిపోయింది. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి త్వరగా. ఇప్పుడు బాంబులు తీసి లోపలికి విసిరేరా సార్? మనవాళ్ళు కూడా లోపల ఉన్నారు సార్. నేను 10 మందిని లోపలికి పంపించింది వాళ్ళందరినీ కలిపి అంతం చేయడానికి. వీళ్ళు ఒక్కొక్కరు అడవిలో ఉన్నంత వరకు 100 మందితో సమానం. వీళ్ళందరినీ ఇలాగే అంతం చెయ్యాలి.
సార్ అన్ని చోట్ల వెతికి చూసాం సార్ మన తరుణ్ గారు లేరు వీటిని తీసుకురా మన జాతి నుండి ఒక్క పానం కూడా పోకూడదు వద్దురా వద్దు ఎంతవరకు నీ మాటని మేము చేసిన తప్పులు చాలు తప్ప అవునరా తప్పే వాళ్ళతో పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు అందుకే మనం ఏడకి పోయినా తరివి తరివి సంపతన్నారు అందుకని ఇక్కడ వచ్చి ఒకడు కొడతాడు మళ్ళీ అక్కడ ఇంకోటి కొడతాడు పరిగెడుతూనే ఉంటావా రే ఇది మన అడవి తల్లిరా ఆ తల్లి కావాలనుకుంటే పోరాడుతూనే ఉండాలి ఇంతమంది చచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళతో పోరాడి చావమంటావా కిందకైనా పోయి మిగిలిన ప్రాణాలనైనా కాపాడుకుందాం ఏంటి కిందికి పోడమా ఇప్పుడు గనక మనం కిందికి పోయాం అనుకోండి మళ్ళీ జన్మలో మనం అడవిలోకి తిరిగి రాలేం ఏ ఏం మాట్లాడుతున్నావే ఇది ఇంటానికి బాగానే ఉంటుంది అందుకని అడవి వదిలేసి వెళ్ళాలా ఏయ్ ఏడు ఉండి సావమంటావా ఏంటి అట అయితే ఏడు నుంచి వెళ్ళాలా ఏంటి పోదాం పోదాం అని ఏడికి పోదాం అంటావు రే ఆపండ్రా రే ఆపండ్రా రే కొంచెం ఆపండ్రా మనమంతా కలిసి ఉంటేనే బతకగలం కలిసి ఉంటే బతకడం కాదు సావే మిగులుతే భయపడుతూ బతికేవాడు మగాడు కాదు సచ్చినా పర్లేదని పోరాడేవాడే మగాడు ఏమన్నావా లుక్యా నా తమ్ముడున్న చోటు వీడు ఒక్కడికే తెలుసు వీడు నాకు ప్రాణాలతో కావాలి సారీ హీఈస్ డెడ్ వాట్
God damn it! అయ్యా మీ తమ్ముడున్న చోట నాకు తెలుసు. మేమంతా ప్రాణాలతో ఉంటేనే ఆయన తమ్ముడిని మేము కాపాడగలం. నా తమ్ముడు ఉన్న స్థలం నిజంగా తెలుసా చెప్పు. తెలుసయ్యా. నీకేం కావాలి? అయ్యా మీతో గొడవ పడి చచ్చిపోవడం మాకు ఇష్టం లేదు. మేము బతకాలి. మీరు చెప్పినట్టే కింద ఇల్లు కట్టివ్వండి, బతకడానికి ఏదో ఒక పని ఇవ్వండి. అది చాలయ్యా మాకు. వీటన్నిటికీ కారణం ఆ గజేంద్రుడే. ఆడే మీ తమ్ముడిని ఎత్తుకెళ్ళాడయ్యా. రెండు చూపిస్తా. సార్, నా తమ్ముడిని కనిపెట్టిన నెక్స్ట్ మినిట్ అక్కడ ఎవరు ప్రాణాలతో ఉండరు, ఇక్కడ కూడా ఎవరు ప్రాణాలతో ఉండకూడదు.